హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టసల్స్. ఇవాళ ఈ శారీకి డిజైన్ చూసేద్దాం. ఇదైతే సిఫాన్ శారీ, బాందిని ప్రింట్ వచ్చేసింది కదా. దీనికి ఊళ్ళన్ తోటి మనము టసల్స్ చేసేద్దాం, పాంపాం టసల్స్. అవైతే ఇప్పుడు చూసేద్దాము. శారీ అయితే డిజైన్ చూసేసారు కదండి, ఇది శారీ డిజైన్ అయితే ఇప్పుడు వేసేద్దాము. అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే డిజైన్ అయితే చూసేద్దామండి. దీనికైతే నేను ఈ క్యాప్స్ ఇవి యూజ్ చేస్తున్నానండి. ఇది యాంటిక్ గోల్డ్ కలర్వి క్యాప్స్. అవి నేను ఇవైతే ఉలెన్ బాల్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. అవి చేయడం కూడా చూపిస్తాను. బీడ్స్ అయితే నేను అవి యూజ్ చేస్తున్నానండి శారీకి. ఇక శారీ అంతా చూడండి, ఇదంతా మనకి ఎల్లో వచ్చేసింది. అందుకే నేను అవి చిన్న చిన్న బీడ్స్ ఇందాక చూపించాను కదా, అందుకే అవి ఎల్లో యూజ్ చేద్దామని వేసాను. మనకి బార్డర్ అంతా ఇలా యాంటిక్ గోల్డ్ వచ్చింది, అందుకే యాంటిక్ గోల్డ్ క్యాప్ యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ పెట్టుకున్నానండి. ఒక్కొక్క దానికి 2 ఇంచెస్ క్యాప్ పెట్టేసుకొని వేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇలా ఫోర్క్ తీసుకున్నాను. మీ ఇంట్లో పెద్ద ఫోర్క్ ఉంటుంది కదా, ఇలాంటి ఫోర్క్ తీసేసుకొని దానికి ఇలా చుట్టుకోవాలండి. ఇలా నేను ఒక 70 times చుట్టుకున్నాను. ఈ ఉలెన్ అనేది మనకు దొరుకుతుంది కదా బాల్స్, బయట అది తెచ్చుకొని కలర్ కాంబినేషన్ బట్టి మనం వేసుకోవచ్చు. దానికి నేను ఇలా ఒక 70 times చుట్టానండి. మీరు కూడా ఇట్లా 70 times, కానీ ఇంకా ఎక్కువ అంటే మరీ ఎక్కువ లావ్ అయిపోతుంది. కరెక్ట్గా మనకి టసల్స్కి యూజ్ కావాలనుకుంటే కరెక్ట్ 70 times ఓకేనండి. మళ్ళీ తక్కువైనా బాగోదు. ఇలా మొత్తం అంతా చుట్టుకున్న తర్వాత కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ అదే ఉలన్ తీసుకొని, అదే మనకి గ్యాప్ అయితే ఉంటుంది కదండి స్టార్టింగ్లో, అక్కడ నుంచి తీసి దాన్ని మళ్ళీ ఇటు సైడ్కి ఫ్రంట్ మధ్యలోకి నాట్ వేసేసేయాలి మిడిల్లో. అలా మనకు నాట్ అనేది కొంచెం గట్టిగా వేయాలండి. ఎంత గట్టిగా వేస్తే మనకు అంత గట్టిగా ఉంటుంది నాట్ అనేది. మళ్ళీ ఒకసారి ఆల్రెడీ వేసాం కదా, మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ ఇంకోసారి నాట్ వేయాలి. దాన్ని మనం గ్రిప్ అనేది మనకి ఎంత గ్రిప్ ఎక్కువ ఉంటే మనకి పఫ్ అనేది అంత నీట్గా వచ్చేస్తుంది. అంటే పాము అనేది నీట్గా వస్తుంది అనమాట. అందుకని కొంచెం నీట్గా వేసుకోవాలి. నాట్ అనేది చాలా గట్టిగా వేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్నాక మనకు అవైతే రౌండ్ అప్ ఉంటాయి కదండి, మొత్తం అవన్నీ మనము కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫస్ట్ అయితే అలా రౌండ్ కట్ చేసుకోవాలి మొత్తం. అంటే మిడిల్లో మనం నాట్ వేసింటాం కాబట్టి ఊడిపోదు అంత ఈజీగా. దాన్ని మనం ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. చుట్టూ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం చుట్టూ కట్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా మొత్తం చూడండి, అంతా ఇట్లా వచ్చేసింది కదా మనకి, అంత చీకిలు చీకిలు ఇట్లా అవుతుంది కదా. దీన్ని మనం నీట్గా ఇప్పుడు పాంపాంకు లాగ్ చేసేసుకోవాలండి. మొత్తము రౌండ్ బాల్స్ లాగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ నేను ఇలా నీట్గా కట్ చేస్తున్నాను. ఎంత నీట్గా అంటే పైన ఎక్స్ట్రాస్ అన్నీ ఒకసారి తీసేసేయాలండి. ఇలా మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ 2-3 times ఏమి చాలా ఎక్కువ సార్లే మనం అలా రోల్ చేసామనుకోండి, మనం చేతిలో వేసుకొని చాలా ఫోర్స్గా రోల్ చేయాలి. అలా రోల్ చేసేసాక మళ్ళీ ఇంకోసారి, అంటే మళ్ళీ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి బయటికి. అలా మళ్ళీ ఇంకోసారి అలా చేయాలన్నమాట. అలా రోల్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రాస్ అనేవి మనకి బయటకు వస్తాయి. వాటి వల్ల మనం నీట్గా చేయడానికి వస్తుంది. ఆ రోల్స్ అన్నీ నీట్గా రోల్ నీట్గా వచ్చేస్తుంది. ఎంతవరకు మనం అలా ఫోల్డ్ చేస్తూ మన హ్యాండ్లో రోల్ చేస్తూ అలా నీట్గా చేయాలి. బాల్ అనేది మనకు నీట్గా రావాలంటే ఆ ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేయాలండి. మనకు ఎంత నీట్గా వస్తుందంటే మనం షాప్లలో అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా, సేమ్ అలానే రావాలి మనకు. అలా వచ్చేస్తుంది. మనం నీట్గా ఏమన్నా ఉన్నా కూడా మొత్తం అంతా నీట్గా కట్ చేసుకుంటే మనకు అనేది బాల్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనకు బాల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా మనం అన్ని బాల్స్ మనకి శారీకి ఎన్ని అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని బాల్స్ చేసుకోవాలండి. శారీకి ఎన్ని బాల్స్ అయితే కావాలో అన్ని బాల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి బాల్స్ నేను చేసుకున్నాను కదా ఇలా. ఈ బాల్ అనేది ఇలా చేసుకున్నాను కదా, మీరు కూడా ఇలానే చేసుకోండి ఈ బాల్ని. మీకు ఏమైనా వేరే థాట్స్ ఉంటే ఇంకా మీ చాయిస్. అలా మొత్తం నీట్గా అనేది మనం కట్ చేసుకోవాలి. మనకి బాల్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇట్లా ఎంత నీట్గా అంటే అంత నీట్గా రెడీ అయిపోతుంది బాల్ అయితే మనకు. ఇలా అన్ని బాల్స్ ఇగో చూడండి నేను 2 చేశాను. మనకు అన్ని బాల్స్ అన్నీ చాలా హెవీగా చేసుకోవచ్చు. ఇట్లా ఆ బాల్స్ అన్నిటిని ఇగో చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి. నేను జస్ట్ ఆ బాల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కాబట్టి కాటన్ థ్రెడ్ తోటి నాట్ వేసి కింద నుంచి జస్ట్ లాగేసి మళ్ళీ పైన క్యాప్ వేసేసి పైన నేను చిన్నది ఇందాక చూపించాను కదా ఎల్లో కలర్ ఈ బీడ్ వేస్తున్నానండి. ఆ బీడ్ వేస్తున్నాను చూడండి. మనకి ఇవి కుట్టడానికి టైం పడుతుంది కానీ అవి చేసుకోవడానికే చాలా టైం పడుతుందండి. అలా నేను ఇది పెద్ద నీడిల్ తీసుకున్నాను, సరిపోలేదు అందుకే మళ్ళీ చిన్న నీడిల్ తీసుకొని మళ్ళీ చేశాను. ఇగోండి ఇలా మనకు అన్నీ తీసేసుకొని అలా నాట్ వేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ కుచ్చు అనేది పామ్ పామ్ టసల్స్ అనేవి అంత నీట్గా వచ్చేస్తాయి మనకు చూడండి. ఎంత బాగా వచ్చిందంటే మనకి ఇలా కుట్టేసుకోవాలి మొత్తము. ఆ నాట్ అనేది కూడా మనం 2-3 టైమ్స్ పైన శారీకి నాట్ చేసి మళ్ళీ కిందకి తీసుకోవాలండి. 2-3 టైమ్స్ నాట్ చేయాలి. పైన ఒక్కోసారి పట్టుకుంటుంటుంది, చూసుకొని తీసుకోవాలి. నాకు చాలాసార్లు పట్టుకుంటుంటుంది, నేను ఎప్పుడు వీడియో చేసినా పట్టుకుంటూనే ఉంటుంది. అదేందో ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నదండి కొంచెం, అది అందుకే నేను కొంచెం ట్రై చేస్తున్నా. అలా వచ్చేసాక మళ్ళీ కిందకి దాన్ని కిందకి తీసేసుకొని మళ్ళీ అదే దాంట్లో కిందకి నీడిల్ అనేది మనం కిందకు తీసుకొని చూడండి మనకు ఆ బాల్ కిందకు వచ్చింది కదా, దాన్ని మళ్ళీ కింద జస్ట్ ఊరికే నాటేసుకోవాలండి. జస్ట్ ఊరికే నాటేసేసుకొని మనము అలా వదిలేస్తే సరిపోతుంది. మనకు అనేది గ్రిప్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. మళ్ళీ కిందకి తీసుకొని నాట్ వేయడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఇంకొకటి ఇది చూసారు కదా, సేమ్ ఇలానే ఇంకొకటి. అలా మనం అన్ని నాట్ వేసుకుంటూ వెళ్ళాలండి. మొత్తం మనకి డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి ఇంకొకటి సేమ్ అలానే మనం జస్ట్ కిందకి తీసుకొని అలా క్యాప్ వేసేసి పైన మళ్ళీ బీడ్ వేసేసి పైనకి శారీకి నాట్ చేయడమే. ఇందాక చేశాను కదా సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ నీట్గా చేసి చూపిస్తున్నాను. అలానే నాట్ వేసేసుకోవడం అండి. మనకి ఇదేమో నాట్ వేయడం అనేది కొంచెం చూసుకొని వేస్తే గ్రిప్ అనేది మనకి చాలా గట్టిగా ఉంటుంది. ఈ టసల్స్ అయితే మనకు అసలు ఊడిపోవు, ఏం కావు, వాష్ చేసినా ఏం కావండి ఇవి. ఇలా ఎంత బాగా వచ్చేసిందో చూడండి. బాల్ అనేది మనకు కరెక్ట్గా సెట్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి జస్ట్ ఇలా మనము నాట్ వేసేసుకుని అలా చేసేసుకుంటే డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకు. ఎంత బాగా వచ్చింది డిజైన్ అయితే. డిజైన్ అయితే చూసేసారు కదా, చాలా బాగా వచ్చింది. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ ఇంకో డిజైన్తో మళ్ళీ ఇంకో కలర్ కాంబినేషన్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.